సమ్మత్ మైక్ మీరు ఇచ్చిన కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లేక నా సపోర్ట్ అనేది నాకు చాలా వెల్కమింగ్గా ఉన్నది. ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్స్ నుంచి చేసుకుని వచ్చానో, ఫస్ట్ సినిమా రాజావారు రాణి గారి దగ్గర నుంచి ఫర్ మీ కంప్లీట్లీ అందరూ కంటెంట్ నచ్చిందని చెప్పి అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే, కానీ ఎవరు అంటే లైక్ ఇన్ దిస్ జర్నీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. నేను ఎప్పుడు చెప్తాను, నా షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన అప్పుడు 20,000 నుంచి నా మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఈరోజు 20 కోట్లు నా మీద పెట్టిన ప్రొడ్యూసర్స్కి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ దేర్ జర్నీ ఫర్ మీ, నాకు ఎప్పుడు ఎన్ని హర్డిల్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. అందుకే నా ప్రతి ఒక్క ఫిలిం చేయగలిగాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ నన్ను ప్రొడ్యూసర్స్ కానీ లైక్ ఇండస్ట్రీ నన్ను తీసుకున్న విధానానికి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్, మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ సారీ, ఓటీటీ థియేటర్ ఏమోండి అంటే నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, లైక్ జాబ్ మానేసుకోను లేకపోతే వాట్ ఎవర్ ఐ వాంట్ దిస్. నేను సినిమాలు అనేది థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేసిన వాడిని. నేను అదే కలగని ఇక్కడికి వచ్చాను, నా సినిమా ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేయాలి అని చెప్పి దానికోసమే ప్రయత్నిస్తున్నానండి. అండ్ బియా, మీరు ఇంతకుముందు అన్నట్టు అన్ని సినిమాలు ఓటీటీ అంటే సీ ఫర్ మీ, నాకు కూడా చాలా కష్టమైందండి. ఈ సినిమా వరకు నేను చేసిన సినిమాలన్నీ నేను ఒక్కరిని లేకపోతే నా చిన్న ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్ మాకున్న బడ్జెట్లో అన్ని, టు బి ఫ్రాంక్ అన్ని 3 crores లోపు బడ్జెట్ ఫిలిమ్సే. ఇంతవరకు నాకు రిలీజ్ అయిన టీల్ సమ్మతమే వరకు మా బడ్జెట్స్ అన్ని చాలా లెస్. ఊరికే బయటికి చాలా మంది ఈవెన్ సమ్మతమే విషయంలో కూడా జరిగింది, ఏదో బడ్జెట్ ఎక్కువ అండ్ లైక్ లో అండి. సమ్మతమే ఇన్వెస్టెడ్ ఓన్లీ 3 crores అండ్ ప్రొడ్యూసర్స్ రిసీవ్డ్ డబల్ ద అమౌంట్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో బయటికి ఏదో వేరేలా వచ్చింది. ఇప్పటి వరకు నా చేసిన సినిమాలన్నీ వెరీ లో బడ్జెట్ ఫిలిమ్స్, లైక్ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లాగా మేమే కష్టపడుకోవడం మా టీమ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ నుంచి నా జర్నీ దీప్తి గారు అవకాశం ఇవ్వడం, సో ఒక పెద్ద బ్యానర్లు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది.